మీరు చూస్తున్నారు విబిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఒక కుటదం గ్రూప్ టూకి స్వాగతం. పేపర్ వన్ పేపర్ టూ పేపర్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం, కార్యాచరణ రూపొందించుకున్నాం. దీనికి తగ్గట్టుగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎగ్జామ్స్ రాస్తున్నారు, రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఇంకా గ్రూప్ టూ సాధించాలన్నటువంటి అభ్యర్థులకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. మెటీరియల్, గైడెన్స్, వీడియోస్ ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రయాణం ఎగ్జామ్ పూర్తయిన రిజల్ట్ వచ్చినంత వరకు కూడా మనం ఈ యొక్క ఛానల్ని రన్ చేద్దాం. రాయంగా నిరాఘాటంగా మనం వీడియోస్ పెడదాం. మీ యొక్క అచీవ్మెంట్లో నేను చేయగలిగినంత హెల్ప్ ఖచ్చితంగా నా నుంచి మీకు ఉంటుంది. రైట్, ఈరోజు టాపిక్ చూసుకుంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక ఆసక్తికరమైన టాపిక్. సాధారణంగా చాలా సింపుల్గా కనిపించే ఈ టాపిక్ నుంచి 2 మార్కులు వస్తాయి మనకి. ముందుగా నేను కూడా ఇది చాలా సింపుల్ టాపిక్, మెటీరియల్లో చదువుకుంటారులే అభ్యర్థులు అని అనుకొని మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ చూసేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఈ అంశం నుంచి బిట్స్ కనిపించేసరికి ఒక్కసారి ఈ అంశంపై వీడియో చేస్తే బెటర్. టెర్మినాలజీకి సంబంధించి, కాన్సెప్ట్కి సంబంధించి కొంత అవగాహన కొత్తగా ప్రిపేర్ అయ్యే వరకు అవసరం ఏమో అనిపించింది నాకు. అఫ్ కోర్స్ సీనియర్స్కి కూడా కొన్ని అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఇవ్వడం మంచిది అనిపించి ఈ వీడియో చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు టాపిక్ మనకి ఏంటంటే ప్రవేశిక. ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది, అది మనం గుర్తుంచుకోవాలి. ఏమిటి ప్రవేశిక, ప్రవేశిక ఏం చెప్తుంది, ప్రవేశిక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, మనం ప్రవేశ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ప్రవేశిక మన గ్రూప్ టూ పేపర్లో ఏ రకంగా మనం ప్రవేశికని చూడొచ్చు అన్నది మన వీడియో. రైట్, వీడియోకి వెళ్దాం. గ్రూప్ టూ పేపర్ టూ ఇండియన్ పాలిటీలో ప్రవేశిక, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక అన్నది రాజ్యాంగంతో ప్రారంభమవుతుంది. ప్రపంచంలో ఉన్న తొలి లిఖిత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభించిన రాజ్యాంగం ఏదంటే అమెరికా అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం భారతదేశం గ్రహించిన అంటే మనం కూడా ప్రవేశిక అక్కడ నుండి గ్రహించినప్పటికీ మనం జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో డిసెంబర్ 13, 1946 ప్రవేశపెట్టినటువంటి ఆసియాల తీర్మానం అన్నదే మనకి స్ఫూర్తి. ఈ ప్రవేశికకు మూలం అదే అని మనం చెప్పవచ్చు. అయితే ప్రవేశికని పీఠిక, అవతారిక, ముందు మాట అని కూడా మనం చెప్తారు. ఉపోద్ఘాతం అని కూడా అంటారు. పీఠిక, అవతారిక, ముందు మాట, ఉపోద్ఘాతంగా కూడా మనం ప్రవేశికని చెప్తారు. అయితే ప్రవేశిక ప్రధానంగా ఏం చెప్తుంది, రాజ్యాంగానికి సంబంధించి ప్రవేశిక పాత్ర ఏంటి అంటే రాజ్యాంగ లక్ష్యాలను చెప్తుంది, రాజ్యాంగ ఆదర్శాలను చెప్తుంది, అన్నిటికీ మించి రాజ్యాంగ మూలతత్వాన్ని వివరిస్తుంది ప్రవేశిక. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీటి మీదే 2-3 సార్లు బిట్లుగా రావడం జరిగింది. రాజ్యాంగం లక్ష్యాలను చెప్పేది లేదా రాజ్యాంగ ఆదర్శాలను చెప్పేది, రాజ్యాంగ మూలతత్వం చెప్పేది ఏంటంటే ప్రవేశిక. ప్రవేశికి సంబంధించి రకరకాల పదాలు మనకి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పదజాలం, ఇవన్నీ మీరు ఆల్రెడీ చదువుకుంటారు. మీరు చాలాసార్లు చాలా సందర్భాల్లో మన పాలిటీ రాజ్యాంగం చదివేటప్పుడు మనకంటే మన పుస్తకం మన మెటీరియల్ చదివినప్పుడు ఈ పదాలు తరచూ కనిపిస్తుంటాయి. కానీ వీటిలో ముఖ్యంగా రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ఉన్నత ఆదర్శాల గురించి మాత్రమే నేను వివరిస్తాను. మిగతావి ఆల్రెడీ మీరు పలు సందర్భాల్లో ఈ టెర్మినాలజీ అంటే పొలిటికల్ టెర్మినాలజీ మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు ఉన్నత ఆదర్శాలు, ప్రవేశికి సంబంధించి ఉన్నత ఆదర్శాలు కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి మనం చర్చిద్దాం. ముఖ్యంగా స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే పరిమితులు, అంటే కొన్ని అంశాలు పరిమితులు లేకుండా మానవ స్వేచ్ఛ, అంటే మనిషి తన ఆలోచనకి, తన నడవడికి, తన జీవనానికి అనుగుణంగా తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మలుచుకునే విధంగా ఉండడం, అది స్వేచ్ఛ. అంటే ఎలాంటి ఆంక్షలు, ఎలాంటి ఆక్షేపణలు, ఎలాంటి కట్టుబాట్లు ఏమీ లేకుండా, ఎవరో నిర్దేశించే విధంగా ఆయన నడవకుండా తన మనసుకి, తన ఆత్మకి, తన ఆలోచనకి తగ్గట్టుగా నడుచుకోవడానికి కావలసినంత వెసులుబాటు కల్పించడమే స్వేచ్ఛ. ఇక సమానత్వం, ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ అందరూ సమానమే, రకంగాను కూడా ఎక్కువ తక్కువ లేకుండా, అంటే ధనపరంగాను, సంపాదన పరంగాను, వివక్షత పరంగాను, అంటే ఎలాంటి వివక్షతలు లేకుండా, కులపరంగాను, కులం పేరుతోనో మతం పేరుతోనో ఇంకొక పేరుతోనో మన తోటి వారిని భావించకుండా అందరం కలిసిమెలిసి జీవించడం, సమానత్వం, అందరినీ ఒకేలా భావించడం. ఇక ఫ్రటర్నిటీ, సౌభ్రాతృత్వం ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి పదం.
భారతీయులందరినీ సోదర భావంతో చూడటం, అందరూ సమానమే, అందరం సోదరులమే, ఒకరికొకరు సహకారం అందించుకోవాలి అన్నటువంటి ఆలోచన సౌభ్రాతృత్వం. ఇకపోతే ఐక్యత, సమగ్రత, ఈ రెండు పదాలు. ఐక్యత యూనిటీ, కలిసికట్టుగా ఉండటం, కలిసిమెలిసి జీవించడం. మనమంతా భారతీయులం అన్నది ఉండటం, కులం పేరుతోనో మతం పేరుతోనో వర్గం పేరుతోనో వెనుకబాటు పనతరం పేరుతోనో ఆధిపత్యం పేరుతోనో విడిపోకుండా మనం భారతీయులం, మన జాతి భారత జాతి అన్నటువంటి ఆలోచనలతో కలిసి మెలిసి జీవించడమే ఐక్యత. ఒక సమగ్రత, ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ సమగ్రత అనే పదాన్ని చేర్చారు ప్రవేశంలో పదజాలం. సమగ్రత ఈ పదాన్ని చేర్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటే 1970లో దేశంలో రకరకాల అనిశ్చిత పరిస్థితి రావడం, ప్రాంతీయతత్వం, రకరకాల ఆందోళనలు తలెత్తడం కారణంగా కాస్త సమగ్రతకి, అంటే ముఖ్యంగా కలవాలనండి లేదంటే ఆధిపత్య పోరానండి ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు జరగడం వల్ల ఈ సమగ్రత అన్నది అవసరం అనిపించి ప్రభుత్వం మనకి రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. ఇక గణతంత్రం, గణ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన, ప్రజాపాలన. గణతంత్రం ప్రజాపాలన అంటే భారతదేశంలో అత్యున్నత పదవులు వంశీ పారంపర్యంగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఏ పదవినైనా అలంకరించవచ్చు. అర్హతలు అంటే రాజ్యాంగం పేర్కొన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి భారతీయుడైతే ఏ పదవైనా సరే, ఆ అత్యున్నతమైనటువంటి పదవులు, ప్రధాని పదవి కానీ, రాష్ట్రపతి పదవి కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఇంకే పదవినైనా అలంకరించవచ్చు, ప్రజాసేవ చేయొచ్చు. మనం పూర్వకాలంలో రాజరికం, రాజు, రాజు తర్వాత ఆయన వాడి కుమారుడు, వాడి కుమారుడు, అలా రాజరికం అంతా వంశీ పారంపర్యంగా రావడం అది రాజరికం. గణతంత్రం ఏంటంటే వంశీ పారంపర్యం కాదు, అర్హులు, అర్హతలు ఉన్న, కనీస అర్హతలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాలకుడు కావచ్చు, పాలనలో భాగస్వామి కావచ్చు, పాలనని ఆశించి సేవ చేయడానికి ముందుకు రావచ్చు. భారతీయుడిగా ఏ పదవినైనా అలంకరించడానికి అర్హత ఉన్నట్టే గణతంత్రం అంటే ఇది. పదవులు, ఉన్నత పదవులు అనేవి వంశ పారంపర్యంగా కాకుండా అర్హతల ఆధారంగా ఎన్నుకోవడం, ఇది గణతంత్రం. లేకపోతే ప్రవేశిక రాజ్యాంగ సవరణకు అతీతమైన రాజ్యాంగంలోని 68 ఆర్టికల్ ప్రాప్తికి రాజ్యాంగాన్ని, ముఖ్యంగా ప్రవేశికని, ఇక్కడ సవరణ అన్నది ప్రవేశికని సవరించొచ్చా, సవరించవచ్చు అని చెప్పి 1973లో కేశవానంద భారత కేసులో ఒక తీర్పు వెలువడింది. ఆర్టికల్ 368 ప్రాప్తికి మౌలిక నిర్మాణంలో మార్పు లేకుండా, అంటే ప్రవేశిక అన్నది రాజ్యాంగంలో మౌలిక నిర్మాణంలో భాగం, మౌలిక నిర్మాణాన్ని దెబ్బతీయకుండా, భావాన్ని చెరపకుండా సవరణ చేయొచ్చు అని చెప్పి కేశవానంద భారత కేసులో 1973లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఆధారంగా 42వ రాజ్యాంగ సవరణ 1976లో సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదాలని ప్రవేశికలో చేర్చారు. ప్రవేశికని తొలిసారిగా సవరించింది, చివరిసారిగా సవరించింది కూడా అప్పుడే. ఒకే ఒకసారి ప్రవేశిక సవరణ చేశారు, ఆ సవరణ 42వ రాజ్యాంగ సవరణ 1976. ఈ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదాలని చేర్చారు. ఈ సమగ్రత, లౌకికవాదం, సామ్యవాదం ఈ పదాలని చేర్చాలని సూచించినటువంటి కమిటీ, స్వర్ణసింగ్ కమిటీ సూచనల మేరకు ఈ పదాలని ప్రవేశికలో సవరణ ద్వారా చేర్చారు. చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది, ముఖ్య ప్రవేశికను సవరించవచ్చు అని సూచించినటువంటి కేసు కేశవానంద భారత కేసు అని చెప్పి దీని మీద చాలా సందర్భాల్లో బిట్లు వచ్చాయి. ప్రయోజనం, అసలు ప్రవేశిక వల్ల ప్రయోజనాలు ఏంటి? రాజ్యాంగ ఆధారాన్ని తెలియజేస్తుంది, ముఖ్యంగా సోర్సెస్, రాజ్యాంగం, మనకి రాజ్యాంగం ఆధారాలు ఏంటి వాటిని తెలియజేసేది ప్రవేశికే. అలాగే రాజ్యాంగం ఎప్పటి నుంచి ఆమోదించబడింది, ఎలా ఆమోదించబడింది అన్నది కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా న్యాయస్థానాలకు కూడా చట్టపరమైనటువంటి సహాయకారిగా ఈ ప్రవేశికే, మూలతత్వం, రాజ్యాంగ మూలతత్వాన్ని వివరించి ప్రవేశికే
న్యాయస్థానాలకి చట్టపర సహాయకారిగా వ్యవహరిస్తుంది. దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు ప్రవేశకు సంబంధించి. ఎందుకంటే ప్రవేశకకి న్యాయ సంరక్షణ లేదు. ప్రవేశకులో పేర్కొన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో దాని మీద మనం కోర్టుకు వెళ్ళి న్యాయం చేయమని అడిగే అవకాశం లేదు. ప్రభుత్వ అంగాలు అధికారాలకి ఆధారం కాదు, అలాగే పరిమితము కాదు. ప్రభుత్వ అంగాలు అయితే ఏవైతే ఉన్నాయో, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ, ఈ వీటికి అవి చలాయిస్తున్నటువంటి అధికారాలకి ఇది ఆధారభూతం కాదు. ప్రవేశిక ఈ కార్యనిర్వాహక శాఖ కానీ, న్యాయశాఖ కానీ, లేదంటే శాసన నిర్వాహక శాఖ కానీ, ఈ మూడు శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు శాఖల నిర్వహిస్తున్నటువంటి అధికారాలకి మూలమైతే నేరుగా ప్రవేశిక బాధ్యత వహించదు. ఇది ముఖ్యమైనది. ఇక హక్కులు, ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు. వీటి ప్రస్తావన అన్నది ప్రవేశికలు లేవు, అది ఒక విమర్శ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రవేశిక అన్నది చాలా ఉన్నతమైనది అన్నది మాత్రం మనం అంగీకరించాలి. రాజ్యాంగంలో చాలా అంశాలకు సంబంధించి, ప్రకటనకు సంబంధించి ప్రవేశిక ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన భావజాలాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ రకంగా మనం చూసుకుంటే సామ్యవాదం అనే భావాన్ని ప్రవేశిక వ్యక్తపరిస్తే రాజ్యాంగం, ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో ఈ సామ్యవాదం అనే భావన ఉంది. ఆర్టికల్ 14, 15, 16, ముఖ్యంగా 14 చట్టం ముందు అందరూ సమానమే చెప్తారు. నేను లింగ వివక్షత, ముఖ్యంగా వివక్షతలకు సంబంధించిన ఆర్టికల్స్ 15, 16 ఉన్నాయి. అలాగే 25 నుంచి 28 మతపరమైనటువంటి లౌకికతత్వం, నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పి నిబంధనలు 25 నుంచి 28 మధ్యలో ఉన్నాయి. ఆ రకంగా చూస్తే వివక్షతలకు సంబంధించి 15, 16, అలాగే చట్టం ముందు అందరూ సమానమని చెప్పే 14, 25 నుంచి 28 వరకు చెప్పే ఆర్టికల్స్ అన్నీ కూడా లౌకిక తత్వంని ప్రస్ఫుటం చేస్తాయి, స్పష్టం చేస్తాయి. ఇక ప్రజాస్వామ్య విధానం అమలవుతుంది అని చెప్పడానికి ఆర్టికల్ 326 సార్వజనీన వయోజన ఓటు, దేశాధినేత ఎన్నిక, ఎవరైనా దేశాధినేత కావచ్చు, దేశాధినేత అధ్యక్షుడు, దేశ అధ్యక్షుడు అనేది 54వ ఆర్టికల్ 54 మనకి తెలియజేస్తుంది. అదేగా సామాజిక ఆర్థిక న్యాయం, ముఖ్యంగా 17వ ప్రకరణం అంటరానితనాన్ని రూపుమాపాలని చెప్తుంది. పీడనాన్ని నిరోధించే హక్కులు అయినటువంటి 23, 24 హక్కులు మన ఆర్టికల్స్ తెలియజేస్తే, పీడనాన్ని నిరోధించే సంబంధించి 23వ ఆర్టికల్, 24 కూడా ఈ సామాజిక ఆర్థిక న్యాయం అందించేందుకే ఉన్నటువంటి ఆర్టికల్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ కావాల్సిన స్వేచ్ఛని ఆర్టికల్ 19 ప్రకరణం మనకు అందిస్తుంది. ఇక వ్యక్తిని గౌరవించాలి అన్నటువంటి ఆర్టికల్ 51E సామరస్యం అన్నది తెలియజేస్తుంది. ఇక పనిచేసే చోట కనీస మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆర్టికల్ 42 తెలియజేస్తుంది. గౌరవంతో కూడిన జీవనం ఉండాలి, ఉపాధి కల్పించాలి అన్నటువంటి ఆర్టికల్ 43 తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా వ్యక్తి గౌరవానికి సంబంధించినటువంటి అంశాలు. ఇవే కాకుండా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసులు, ముఖ్యంగా ప్రవేశకు సంబంధించినటువంటి కేసులు ఏ ఉన్నాయో అవి మనం ఒకసారి చూస్తే, ఈ విభాగం నుంచి 2 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏకే గోపాలన్ 1950 మొట్టమొదటి ప్రవేశిక మీద పడినటువంటి కేసు ఇది. ఏకే గోపాలన్ 1950 ప్రవేశిక ఆ రాజ్యాంగం యొక్క ప్రకటనల అర్థం, పరిధిని నియంత్రణ చేస్తుంది అని తెలియజేస్తుంది. అలాగే బిరుబారి యూనియన్ 1960 ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పినటువంటి కేసు ఇది. లేకపోతే గోలక్నాథ్ 1967 ప్రవేశిక రాజ్యాంగ ఆదర్శాలను ఆశయాలకు సూక్ష్మ రూపం అని చెప్పిన కేసు, గోలక్నాథ్ కేసు. లేకపోతే కేశవానంద భారత కేసు 1973 రాజ్యాంగం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పింది. అంటే బిరుబారి యూనియన్ ఏమో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదంటే, మళ్ళీ కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగం అంతర్భాగమే, పరిమితంగా సవరించే అవకాశం పార్లమెంట్కి ఉంది అని తేల్చి చెప్పింది. కాబట్టి మనం బాగా ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకోవాలి. అలాగే ఎక్సల్ వేర్ కేసు గమనిస్తే సామ్యవాద పద నిర్వచనానికి సంబంధించిన కేసు ఇది. ఇక అత్యంత ముఖ్యమైనది ఎస్ఆర్ బొంబాయి కేసు, లౌకిక తత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది. లౌకిక తత్వం అనే పదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది కాబట్టి లౌకిక తత్వాన్ని విస్మరించ జాలము అని ఎస్ఆర్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 1994. ఈ బిట్టు
నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఏపీఎస్సి ఎగ్జామ్స్లో వస్తూనే ఉంది. ఏ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ అంశానికి సంబంధించింది అది. అదేవిధంగా అశోక్ కుమార్ గుప్తా 1997 సామాజిక న్యాయం కూడా ప్రాథమిక హక్కే అని చెప్పింది. ఇది కూడా ఇంపార్టెంట్ కేసు, సామాజిక న్యాయం అని చెప్పి పేర్కొన్నారు. అలాగే అరుణరామ్ కేసు 2002 విద్యా సంస్థలు మత విలువలకు సంబంధించి బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు అని పేర్కొంది. విద్యా సంస్థలలో మత విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు అని చెప్పిన కేసు అరుణారాం కేసు. ఈ రకంగా ప్రవేశకు సంబంధించిన బేసిక్స్ అన్నమాట, ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, కీ పాయింట్స్. బట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. ముఖ్యంగా ఈ ఉన్నత ఆదర్శాలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత, సమగ్రత, గణతంత్రం ఇవి. అలాగే ఏ ప్రవేశిక ప్రకరణలకు, ఏ ప్రకరణలో ఈ ప్రవేశికలో పేర్కొన్న అంశాలు ప్రకరణలు సపోర్ట్ చేస్తున్నాయి అన్నది ఒకటి. అలాగే ప్రయోజనాలు ఏంటి, విమర్శ ఏంటి, అదేవిధంగా కేసులు ఏ కేసు ఏం చెప్పింది అన్నది మేము ముందుంచే ప్రయత్నం చేశాను. ప్రవేశకు సంబంధించి ఖచ్చితంగా ఈ బేసిక్స్ మనం ఖచ్చితంగా చూడాల్సిందే. 2 మార్కులు వరకు మనకి ఎగ్జామ్లో కవర్ చేసే టాపిక్ ఇది. అందుకు మీకు ఇది మరొకసారి గుర్తు చేసి పరిచయం చేద్దామని ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.